నమస్తే, వెల్కమ్ టు VS9 న్యూస్. నేను శ్రీనివాస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. కేటీఆర్ ట్వీట్ హాస్యాస్పదం, కర్ణాటక సీఎం కౌంటర్. నితిన్ గడ్కరీతో సమావేశం కానున్న సీఎం జగన్ రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించనున్న వైనం. కోవై షిరిడి రైల్ బుకింగ్ కోటి రూపాయల డిపాజిట్ ప్రకటించిన భారత్ గౌరవ పథకానికి రైల్వే శాఖ. యూపీఐ ద్వారా ఐపీఓలో 5 లక్షల రూపాయల వరకు పెట్టుబడులు. బెంగళూరు బల రాజస్థాన్ పై విజయం. పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల ఖాతా బుక్ సీఈఓ రవీష్ నరేష్ చేసిన ఆవేదన భరిత ట్వీట్కు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. సిలికాన్ వ్యాలీ బెంగళూరులో అసౌకర్యంగా ఉంటే తెలంగాణకు వచ్చేయాలని ఆహ్వానించడంపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవల చేసిన ట్వీట్పై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి స్పందించారు. అద్భుతమైన మౌలిక వసతులతో పాటు సామాజికంగానూ మెరుగైన పరిస్థితులు హైదరాబాద్ సొంతమని తెలిపారు. రాకపోకలకు ఈజీగా ఉండేలా ఎయిర్పోర్ట్ కూడా హైదరాబాద్ సొంతమని కూడా కేటీఆర్ తెలిపారు. ఇక తమ ప్రభుత్వం ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత వృద్ధి అనే మూడు అంశాల ప్రాతిపదికన సాగుతుందని కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే కేటీఆర్ ట్వీట్ హాస్యాస్పదమన్నారు సీఎం బసవరాజ్ బొమ్మాయి. 2 రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ మంగళవారం సాయంత్రం ప్రధాని మోడీతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. సుమారు గంటకు పైగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించారు. ముఖ్యమంత్రి నివేదించిన అంశాలపై ప్రధాని సానుకూలంగా స్పందించారని తెలిసింది. ఇదిలా ఉండగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించనున్నారు. భారత్ గౌరవ పథకం కింద కోయంబత్తూరు షిరిడి మధ్య రైలు నడిపించేందుకు ఓ వ్యక్తి 1 కోటి రూపాయల డిపాజిట్ చేశాడని దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు. భారతదేశంలో ఉన్న పారంపర్య సంస్కృతి, ఆధ్యాత్మికత, పర్యాటక స్థలాలు సందర్శనకు విదేశాలకు చెందిన వారిని తీసుకెళ్లేందుకు భారత్ గౌరవ పథకాన్ని రైల్వే శాఖ ప్రకటించింది. ఆ ప్రకారం ప్రైవేట్ సంస్థలు వ్యక్తులు బుకింగ్ చేసుకుని రైలు నడుపుకోవచ్చు. ఆ ప్రకారం రైళ్ల పర్యవేక్షణ, స్టాఫింగ్ వంటి సౌకర్యాలకు రైల్వే శాఖ సహాయం చేస్తుంది. రైలు నడపడం మాత్రమే ప్రైవేట్ సంస్థల పని అని తెలిపింది. ఈ నేపథ్యంలో మేలో కోయంబత్తూరు షిరిడి మధ్య భారత్ గౌరవ రైలు నడిపేందుకు ఓ వ్యక్తి 1 కోటి రూపాయలు డిపాజిట్ చేశారని, దక్షిణ రైల్వేలో 7 వ్యక్తులు ఈ పథకం కింద రైలు నడిపేందుకు నమోదు చేసుకున్నారని దక్షిణ రైల్వే తెలిపింది. వ్యక్తిగత మదుపరులు ఐపీఓల్లో షేర్ల కొనుగోలుకు 5 లక్షల వరకు యూపీఐ ఆధారిత చెల్లింపులు జరపవచ్చని సెబీ తెలిపింది. ఐపీఓల షేర్ల కోసం బిడ్కమ్ దరఖాస్తు పత్రంలో ఇన్వెస్టర్లు తమ యూపీఐ ఐడి వివరాలు అందించాలని కోరింది. మే 1 నుంచి ప్రారంభమయ్యే ఐపీఓలకు ఈ వెసులుబాటు అందుబాటులోకి వస్తుందని మంగళవారం విడుదల చేసిన సర్క్యులర్లో సెబీ స్పష్టం చేసింది. వరుస విజయాలతో ఊపిమీదున్న రాజస్థాన్ రాయల్స్కు షాక్ తగిలింది. టాప్ ఆర్డర్తో పాటు మిడిల్ ఆర్డర్లో కుప్పకూలిన చోట షబాజ్ అహ్మద్, దినేష్ కార్తిక్ అదరగొట్టడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 వికెట్లతో గట్టెక్కింది. ఆడిన 3 మ్యాచ్ల్లో ఆర్ఆర్కి ఇదే తొలి మ్యాచ్ ఓటమి. ఇక మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా రాజస్థాన్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 169 పరుగులు చేసింది. జోస్ బట్లర్, దేవ్దత్ పడిక్కల్, హెట్మేయర్ రాణించారు. విల్లే హసరంగా, హర్షల్కు 1 వికెట్ దక్కింది. ఛేదనలో బెంగళూరు 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసి గెలిచింది. బౌల్డ్ చాహల్కు 2 వికెట్లు దక్కాయి. ఇక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా దినేష్ కార్తిక్ నిలిచాడు. ఏనుగు గుర్తుకై మన ఓటు, జై భీమ్ నినాదాలతో బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన రాజ్యాధికార యాత్రకు సంఘీభావంగా సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో అసెంబ్లీ అధ్యక్షుడు గద్దెల నారయ్య ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రకు ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మేకతోటి పుల్లయ్య విచ్చేశారు. పాలకుల గుండెల్లో కుబేలు అనే విధంగా ఖచ్చితంగా ఇది వాళ్ళని భయ కంపితులు చేస్తుందని మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా చెప్పడానికి మేము ఏమాత్రం సంకోచించడం లేదు. డిఎస్పీ చేస్తున్నటువంటి మరి ఈ పాదయాత్ర డెఫినెట్గా, ఈ బైక్ యాత్ర ఖచ్చితంగా అందరి గుండెల్లోకి పెడుతుందని, అలాగే ప్రతి గడప గడపకు వెళ్ళి వాళ్ళను స్ఫూర్తి నింపి ఈ బహుజన రాజ్యం కోసం వాళ్ళంతా కష్టపడే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త తయారవుతారని చెప్పి ఈ సందర్భంగా ప్రతి బహుజనుడికి కూడా జైభీం తెలియజేస్తున్నాం. అలాగే మిత్రులారా, బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో దానికి సంఘీభావంగా ప్రతి గడపని కూడా చైతన్యం చేయడానికి ఈ యాత్ర ఉద్దేశించబడింది. అలాగే ప్రతి గడపని కూడా ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ తట్టి తీరుతుందని చెప్పి ఈ సందర్భంగా మరి ప్రతి ఒక్క బహుజనకి గుర్తు చేస్తూ ఈ యాత్ర సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్. సత్తుపల్లి నుంచి, సత్తుపల్లి అసెంబ్లీ నుంచి మనమంతా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ యొక్క పాదయాత్రకు, బహుజన రాజ్యాధికార పాదయాత్రకు సంఘీభావంగా ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి కార్యక్రమం తీసుకుంటూ బైక్ ర్యాలీ అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలోనూ, ప్రతి గడప గడపకు ఈ కార్యక్రమం అందుతుంది. బహుజన వాదాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తాం. ఈ యొక్క
ఉన్నటువంటి ఈ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలాగా ఈ యొక్క బహుజన వాదాన్ని తీసుకుని వెళ్ళి ఆర్ఎస్పీ గారిని ముఖ్యమంత్రిగా తీసుకెళ్ళడం కోసం ఆయన యొక్క మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను ఈ దేశ ఈ రాష్ట్ర ప్రజలు తీసుకునేలాగా మేము ఒక అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేటువంటి ఆలోచనలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క గడపకు బహుజన రాజ్యాధికారాన్ని అందించాలని ప్రతి ఒక్క గడపకు బహుజన వాదాన్ని తీసుకెళ్లాలనేటువంటి సంకల్పంతో ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి బహుజనవాదులు అంబేద్కర్ కృష్ణులు తర్వాత బహుజన సమాజ్ పార్టీ అంటే కార్యకర్తలు అంతా ఈ కార్యక్రమాన్ని మొదలనేసుకొని ప్రతి గడపకు తీసుకెళ్లేటువంటి సదుద్దేశంతో మేము ముందుకొచ్చాం. దయచేసి మమ్మల్ని ఆస్వాదించవలసిందిగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ ప్రతి గ్రామంలో ఉన్న అక్కలందరినీ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అన్నలందరినీ వేడుకోవడం జరుగుతుంది. బహుజనవాదాన్ని అందరూ ఉపసానెత్తుకొని ఈ జెండాని నీలి జెండాని రెపరెపలు ఆడించాల్సిందిగా కోరుతూ జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ జై జై భీమ్. మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి వేడుకలు ఆల్ ఇండియా పూర్ పీపుల్ పార్టీ కారణం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఏఐపిపి నేషనల్ ప్రెసిడెంట్ అప్పికట్ల జీవరత్నం ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జాన్ కొలవెంటి, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జనాబ్ దావుద్పాల్, మహిళా వింగ్ అధ్యక్షురాలు సుధాజాన్, నేషనల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ బెల్లం జయకుమార్ గుప్తా, నేషనల్ జాయింట్ సెక్రటరీ నవీన్ మంగపట్ల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పికట్ల జీవరత్నం మాట్లాడుతూ పేదలు, శ్రామికులు, సామాన్యులు, అణగారిన వర్గాలకు సామాజిక ఆర్థిక సమానత్వం అందించేందుకు ఆయన చేసిన కృషి మరవలేదని కొనియాడారు. భాజపా నాయకులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు చేపట్టిన భారతీయ జనతా పార్టీ ప్రాణహిత జలసాధన పాదయాత్ర సిర్పూర్ మండలం టొంకిని గ్రామంలో ముగిసింది. 2008వ సంవత్సరం అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు తుమిడిహట్టి వద్ద, తుమిడిహట్టి మీకు అందరికీ తెలుసు, తుమిడిహట్టి వద్ద ఇదే వార్తా నది వెనుక కనిపించే పెనుగంగా అని మనం ఏదైతే అంటామో ఆ వార్తా నది అటు ఆస్టి ఆలపల్లి నుంచి వచ్చే వైన్గంగా నది ఈ రెండు నదుల సంగమంతో తుమిడిహట్టి వద్ద సంగమంగా ఏర్పడి మన ప్రాణహిత నది ఉద్భవిస్తుంది. ఇది కాళేశ్వరం దగ్గరికి పోయి సంగమిస్తుంది, గోదావరిలో కలుస్తుంది. మరి ఇవాళ పరిస్థితి ఏంది అని అంటే తుమిడిహట్టి వద్ద ప్రాజెక్టు భూస్థాపన చేసి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత, ఇవాళ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సొంత రాష్ట్రంలోనే మనకు ఎంత అన్యాయం జరిగిందంటే మనకు చుక్క నీరు వస్తలేదు. మన నీరు మొత్తం దక్షిణ తెలంగాణకు, గజ్వేలకు, సిద్దిపేటకు, సిరిసిల్లకు తరలించుకుపోయిండు దొంగలాగా. మరి దానికి కారణం ఏంటంటే తూర్పు ఆదిలాబాద్ జిల్లాలోని వెనుకబడ్డ ప్రాంతాల మీద ఆయనకు వివక్ష, ఆయన కోపం, కాబట్టే మనకు చుక్క నీరు ఇయ్యలే. ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ మరియు బస్వాపూర్ రిజర్వాయర్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఉన్న 50-50 TMCల నీళ్ళు ఏవైతే ఉన్నాయో అట్లా ఉత్తర తెలంగాణకు సిగలో గంగలాగా ఈ నది ప్రవహిస్తుంది. కామలే గారు కోనేరు కోనప్ప ఒక మాట మాత్రం కూడా మాట్లాడలే అసెంబ్లీలో. ఆయనకు అర్హత లేదా, విషయ పరిజ్ఞానం లేదా అంటే అన్నీ ఉన్నాయి. ఆ రోజు 2008లో ఆ రోజు ప్రాజెక్టు శంకుస్థాపన అప్పుడు ఈ 10 చదివిన వ్యక్తి ఇవాళ ఆ రోజు ఇంజనీర్ అవతారం ఎత్తాడు. ఇంజనీర్ లాగా కట్టెబట్టిండు, ఆ నక్ష చూపెట్టి ఓ నీళ్లు గీడ వారుతాయి, గీడ నుంచి గీడి కత్తాయి, కరిచెల్లి గీడ ఉన్నది, తుమిడిహట్టి గీడ ఉన్నది, కొంచెం చవట చవట అని నీకు గుర్తు చేయదలుచుకున్నాం అవునా. మరి ఇవాళ కోనేరు కోనప్ప
అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ మాయమాటలు చెప్తాడు. ఈ టోంకిరి గ్రామం తోటి పాల్వాయి పురుషోత్తమ రావు గారికి పాల్వాయి రాజలక్ష్మి గారికి గొప్ప అనుబంధం ఉన్నది. అవునా? ఈ ఎర్రగున ఇళ్ళు ఏవైతే కనిపిస్తున్నాయో అరె కులస్తులై బీసీలై అటు ఎస్సీలై ఇదంతా ఆ రోజు ఎర్రగున ఇచ్చింది పాల్వాయి పురుషోత్తమ రావు గారు పాల్వాయి రాజలక్ష్మి గారు. అవునా? అవునా. 30 ఏళ్ళుగా మీకు నీడ కల్పించేది అదే ఎర్రగున. ఆ ఎర్రగున వలుగుతే ఏం చేస్తారు? తాడిపత్రి కప్పుకుంటారు, పైసలు ఉన్నోళ్ళు ఆ గూన తీసేసి రేకులు కప్పుకుంటారు. అవునా? అణగారిన వర్గాల అభ్యున్నతికి రుచి చేసిన ఆదర్శమూర్తి బాబు జగ్జీవన్ రామ్ అని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ పేర్కొన్నారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా అరసవెల్లి కూడలి వద్ద జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంస్కరణల కోసం పదవులు త్యాగం చేసిన మహనీయుడు జగ్జీవన్ రామ్ అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలను యువతకు తెలియాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. యావత్ భారత ప్రజానీకం గుండెలో సజీవంగా ఉన్న ధీరోదాత్ముడు, దార్శనికుడు, విద్యావేత్తగా, వ్యవసాయ మంత్రిగా, హరిత విప్లవాన్ని సాకారం చేసిన భారత తొలి దళిత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని కీర్తించారు. కులరహిత సమాజం కోసం జీవితాంతం పోరాడారని, అణగారిన వర్గాల అభ్యున్నతికి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఆయుధంగా మలుచుకున్న ప్రజానాయకుడని పేర్కొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ పుట్టిన రోజు మనం అందరూ కూడా చాలా పెద్ద చాలా పైకి ఎక్కించి దళిత వర్గం నుంచి వచ్చి ప్రైమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ అలాంటి పెద్ద పదవుల్లో చాలా సున్నితమైన పరిపాలన ఇచ్చారు. అందరు దళితులకి, దళితులే కాకుండా అందరికి కూడా ఆయన ఇచ్చిన మెసేజ్, ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం, వీకర్ సెక్షన్స్ కోసం పనిచేయాలని ఆయన ఇచ్చిన మెసేజ్ ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. సో ఈరోజు ఈ జయంతి ఉత్సవం సెలబ్రేట్ చేయడం చాలా సంతోషకరం. ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలంలో భారతదేశ మాజీ ఉప ప్రధాని దివంగత నేత డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీపీ సుబ్బారెడ్డి, ఎంఆర్ఓ కిరణ్, పిచ్చయ్య, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధుడు, సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడని కొనియాడారు. అంటే బాగుంది చూడటానికి. ఒకటి మళ్ళీ రెండేసి కలపడం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, జోహార్ బాబు జగ్జీవన్ రామ్, సాధిస్తాం మహనీయుల ఆశయాలని. చెప్పేటటువంటి ఆశయాల కోసం అందరం కలిపి ఒక అధికారిగా చేయాల్సిన సహాయము, ప్లస్ పర్సనల్గా కూడా ఒక ఎస్సీ అభ్యర్థిగా నేను చేయాల్సిన అవకాశించినందుకు ధన్యవాదాలు. మరొకసారి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కూడా ఆ కార్యనిర్వాహకులకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నిలుస్తున్నాను. సార్ గారికి, మన ముఖ్య అతిథి ఎంపీపీ గారు పెద్దాయన కోట సుబ్బారెడ్డి గారికి, ఏపీఓ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలకు, ఇక్కడ మీ అందరికీ ముఖ్యంగా నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇలాగనే మీలాగనే నేను కూడా తిరిగి మన మంత్రి గారి సహకారంతో నాకు గ్రంథాల చేరువు ఇప్పించడం జరిగింది. సహకారంతో కానీ మనం కూడా అందరం కలిసి కట్టుగా వ్యవహారం చేస్తే, మీరు బొమ్మలు విగ్రహం అడుగుతున్నారు కదా, ఆ విగ్రహానికి నా వంతు కానీ, ఎంపీ గారి వంతు కానీ, మంత్రి గారి సహకారంతో విగ్రహాన్నే మా ముగ్గురు సహకారంతో చూస్తే సహకారం చేసి విగ్రహాన్ని మెప్పిస్తామని సమావేశం తెలియజేస్తూ. ఏంటి తమ్ముడు?
అలాగే ఇప్పుడు చెప్పారు కథలు ఇక్కడ విపక్ష అనేది ఎంతకు ఎప్పుడన్నా ఉండేవి కానీ ఇప్పుడైతే ఏమి లేదు ఏమీ లేదు అది దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకున్నారు అందరు చెప్పాను నారాయణ ఎదిగితే వదకాలి ఎదిగితే ఒదిగి మారాలి మీరు ఎదగడానికి కూడా ప్రయత్నించాలి నేను ఎదిగితే నేను వదకాల మీరు కూడా ఎదిగితే వదకొచ్చు కానీ ఎదగడానికి కూడా ప్రయత్నించాలి ఎంఆర్ఓ ఇప్పుడు ఆయన స్ఫూర్తిగా తీసుకోండి ఆయన ఎట్లా కష్టపడి చదువుకొని జ్ఞానం తెలుసుకొని తెచ్చుకొని దేశానికే మంత్రి మరి ఇండియాకు భారతదేశానికి మంత్రి ఏంటంటే ఇప్పుడు ఆయన చూసి మీరందరూ మరి ఇప్పుడు ఉన్న పిల్లలైతేనేమి అంతకుముందు పెద్దలైతేనేమి తెలుసుకొని మనం కూడా డెవలప్ కావాలా మనం ప్రధాని కావాలా మనం ఎంపీ కావచ్చు మనం కలెక్టర్ కావచ్చు కలెక్టర్ కూడా చాలామంది మంత్రులు ఉన్నారు కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అంచెల్లు హల్చల్ సృష్టించారు. అమ్మకతాడు టోల్ గేట్ తెరవడం ఆలస్యమైందని సిబ్బందిపై కర్లతో దాడి చేయగా పలువురు సిబ్బందికి గాయాలయ్యాయి. ఎమ్మెల్యే వాహనం వెళ్ళాక తమ వాహనం వెళ్లేందుకు గేట్ తెరవడం ఆలస్యం కావడం వారికి ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. శ్రీరామ్ వెల్ఫేర్ సొసైటీ కన్వీనర్ తోట శ్యామ్ కిషోర్ నాయుడు శ్రీరామాలయానికి విరాళం అందజేశారు. కోడూరు మండల పరిధిలోని మాచవరం వంతెన సెంటర్లో పునర్నిర్మిస్తున్న శ్రీరామాలయానికి మంగళవారం 10,000 నగదును ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. తన తండ్రి తోట చక్రపాణి జ్ఞాపకార్థం విరాళం అందించినట్లు శ్యామ్ కిషోర్ తెలిపారు. వంతెన సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీరామాలయాన్ని పునర్నిర్మిస్తున్నారు. ఆ పునర్నిర్మాణానికి మా శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ తరఫున మా తండ్రి గారైన తోట చక్రపాణి గారి జ్ఞాపకార్థం 10,000 రూపాయలు విరాళం ఇవాళ కమిటీ చైర్మన్ గారికి అందజేయడం జరిగింది. అట్లాగే ఈ ఇంకా దాతలు విరాళాలు అందజేసేవారు ఎవరైనా ఉంటే వీరిని సంప్రదించి వారికి విరాళాలు అందజేసి ఈ గుడిని మంచిగా నిర్మించడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, అట్లాగే ఎప్పుడో పెద్ద పెద్ద విగ్రహాలతో కృష్ణుడు, ఆంజనేయ స్వామి, రాముడు ఇట్లాంటి పెద్ద పెద్ద ఇంత విగ్రహాలు నేను ఎక్కడ చూడలేదు. అంతటి విగ్రహాలతో ఆ రోజుల్లో ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితమే ఈ గుడిని నిర్మించారు. తర్వాత కాలక్రమంలో అది శిథిలావస్థ చేరడంతో దాన్ని మరలా పునర్నిర్మించాలని గ్రామ పెద్దలు, మళ్ళా
శివయ్య గారు, లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ బాబు గారు వీళ్ళంతా పోనుకొని కాలపు ఇంకా గ్రామ పెద్దలంతా పోనుకొని ఈ దేవాలయాన్ని పునర్నిర్మిస్తామనేది సంతోషదాయకం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క సహాయ సహకారాలు అందించుకొని ఆ రామని యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. భారతదేశ దివంగత ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ భారతదేశం మరవలిందని ఆవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు కొనియాడారు. మోపిదేవి గ్రామ పంచాయతీలో బోడకుంటలో జగజీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింహాద్రి రమేష్ దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకల్లు నరసింహరావులు జగజీవన్ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. జగజీవన్ రావు జోహార్ బాబు, జగజీవన్ రావు జోహార్ బాబు, జగజీవన్ రావు గారు జోహార్ బాబు, జగజీవన్ రావు గారు. మైక్ కొంచెం కింద ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.